నమస్తే నేను రోజా వెల్కమ్ టు 99TV బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా అడుగులు కొత్త పురపాలక చట్టంపై కేసీఆర్ సమీక్ష కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుకు కేసీఆర్ వివరణ లిఖితపూర్వక ప్రతిని అందజేసిన టీఆర్ఎస్ నేతలు మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష ఏపీని నాశనం చేసేందుకు కుట్రలు ప్లాన్ ప్రకారమే దాడులు చేశారన్న బాబు రేపు ఢిల్లీకి చంద్రబాబు సేవ్ డెమోక్రసీ ఉద్యమానికి శ్రీకారం ఏపీలో కొన్ని చోట్ల ఆలస్యంగా ముగిసిన పోలింగ్ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలకు భద్రత విశాఖలో భారీగా క్రాస్ ఓటింగ్ జేడీ లక్ష్మీనారాయణ గెలుస్తాడని ఒపీనియన్ కర్నూలు ఆళ్లగడ్డలో ఆగని ఘర్షణలు భూమా అఖిల ప్రియ భర్త భార్గవరాంపై కేసు అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్తత పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద భద్రత తాడేపల్లి గుడెవలో మద్యం మత్తులో గొడవ ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం ఆ నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు ఈ పిటిషన్పై విచారణ 4 వారాలకు వాయిదా మాచర్లలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత భారీగా మోహరించిన పోలీసులు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల మళ్లీ పై చేయి సాధించిన బాలికలు రేపటి నుంచి భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు సర్వం సిద్ధం చేసిన ఆలయ అధికారులు చెన్నై కృష్ణగిరిలో రాహుల్ ప్రచారం తమిళనాడు సీఎం స్టాలిన్ అంటూ వ్యాఖ్యలు ఓటేయకుంటే శపిస్తానన్న బీజేపీ ఎంపీ దుమారం రేపుతున్న సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకెక్కిన బీజేపీ ఎంపీ మీనాక్షి మోడీని దూషించారని రాహుల్ పై పిటిషన్ ఊర్మిళపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు అందం చూసి టికెట్ ఇచ్చారన్న గోపాల్ శెట్టి ఎలక్టోరల్ బాండ్స్ పై స్టేక్ సుప్రీం నిరాకరణ మే 15లోగా విరాళాల వివరాలకు అల్టిమేటం నమో మూవీపై సుప్రీంకు నిర్మాతలు రిలీజ్కు బ్రేక్తో వచ్చే నష్టాలపై పిటిషన్ మరో 10 విమానాలు నిలిపివేత జెట్ ఎయిర్వేస్ కథ ముగిసిందంటున్న విశ్లేషకులు పాకిస్తాన్ క్వెటాలో బాంబు పేలుడు 16 మంది మృతి 10 మందికి పైగా గాయాలు అంపైర్లపై మిస్టర్ కూల్ ఫైర్ ధోనికి మ్యాచ్ ఫీజులో కోత విధింపు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రభాస్ 7 లక్షల మంది ఫాలోవర్స్తో రికార్డ్ నాని జెర్సీ మూవీ ట్రైలర్ రిలీజ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందని టాక్